హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను తక్కువ ఆయిల్ యూజ్ చేశానండి. తక్కువ ఆయిల్తోటి టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దాము. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలోకి ఇక్కడ నేను ముందుగానే 1 కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని 2-3 టైమ్స్ ఇలాగ పెట్టేసుకున్నానండి ఒక సైడ్కి. ఇక ఈ వాష్ చేసిన చికెన్ వేస్తున్నానండి. వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కుక్ చేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని మనం కుక్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. డైరెక్ట్గా ఈ కుక్కర్ గిన్నెలోకి డైరెక్ట్గా చికెన్ వేసి కుక్ చేసుకుందాము. మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్లేమ్ని ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి 1-2 గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను 1-2 ఆనియన్స్ని తీసుకున్నానండి. వాటిని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇంకో సైడు ఒకసారి మనం చికెన్ చూసుకుందాము. ఇక్కడ మనకి 80% వరకు కూడా చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. మనకి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా, ఇక్కడ చక్కగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయండి. ఇక స్టవ్ ఆపేసుకుందాము మనం. ఇంకో సైడు ఇక ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేస్తున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ మనకి ఈ కుక్ చేసిన ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఇలాగ వేసుకొని ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సో సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే ధనియా పౌడర్ వేస్తున్నానండి 1 స్పూను, అలాగే దీంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇంకో సైడు ఇక ఇక్కడ మనకి టొమాటో అలాగే ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1-2 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇక 2 ఎగ్స్ వేసానండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము. అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ చిన్న రోట్లో దంపేసుకున్నానండి. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ చికెన్లోకి వేసుకుని దీంతోపాటు ఇక్కడ నేను 1 చిన్న కప్పు వరకు కూడా ఒక కర్డ్ తీసుకున్నానండి, ఫ్రెష్ కర్డ్. ఇలాగ పెరుగును కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా చేతితోటి మొత్తం ఈ మసాలా ఉప్పు కారం మొత్తం కూడా మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలండి. ఇలాగ మ్యాగ్నేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకో సైడు ఇక ఇక్కడ మనం చూసుకుందామండి. ఇక్కడ మనకి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఒకసారి కలిపేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి. ఇలాగ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదండి, సో ఇంకా ఇప్పుడు ఆ చికెన్ వేసుకుందాము. ఇంకా ఈ చికెన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. అడుగున ఉన్న ఎగ్ ఫ్రై మొత్తం కూడా ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. రిమైనింగ్ 20% కూడా చక్కగా మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలాగ కొత్తగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం తక్కువ ఆయిల్తోటి చక్కగా చికెన్ ఫ్రై రెడీ చేసుకున్నాం కదా. అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నానండి. ఇలాగ మనం చికెన్ బిర్యానీతో చేసుకుని తీసుకున్నాం అనుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది చక్కగా. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.